ఎల్ఐసి ఏజెంట్ల సంక్షేమానికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని పెదపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెదపల్లి జిల్లా మండలంలోని గొల్లపల్లిలో ఎల్ఐసి బ్రాంచ్ నూతన భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పెదపల్లి మండలం గొల్లపల్లి శివార్లో ఎల్ఐసి ఏజెంట్ల బ్రాంచ్ సంఘ భవనాన్ని ఎల్ఐసి ఆల్ ఇండియా చైర్మన్ బోయినపల్లి ప్రభాకర్ రావు, డివిజన్ అధ్యక్షుడు గట్టు రాజయ్యలతో కలిసి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్ఐసి ఏజెంట్లు చేస్తున్న సేవలను, వారి కృషిని కొనియాడారు. ఏజెంట్ల సంక్షేమానికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. నన్ను ఎప్పుడు ఎల్లప్పుడూ మరి గత రెండు ఎన్నికల్లో కూడా నాకు మీ తోడ్పాటును అందించినారు, మీ ప్రేమను అభిమానాన్ని చూపించినారు, మీ సహాయ సహకారాలతో నాకు ఈ స్థానం లభించిన విషయాన్ని మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే రాబోయేటువంటి రోజుల్లో కూడా, వచ్చే ఎన్నికల్లో కూడా మరి మీరందరూ కూడా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో మరి తప్పకుండా మీరు మీ యొక్క ఆలోచనతో మాకు మరి సహాయ సహకారాలు అందించి, అంటే మీరు ఏదైనా చేయడానికి అవకాశం ఉంది, అంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. వాస్తవం నేను ఒక పాలసీకి వెళ్తున్నా అంటే ఏ పోలీస్ ఆపలేడు, ఎవరు ఆపలేరు. తర్వాత పాలసీ కొరకు ఎక్కడికైనా మంచి వంటింట్లో పోయి కూర్చొని ముచ్చట పెట్టచ్చు, వంటింట్లో కూర్చొని ముచ్చట పెట్టచ్చు. ఆ ముచ్చటబెట్టే క్రమంలో నువ్వు నేరుగా ఈ పార్టీకి ఓటు వేయని చెప్ప అవసరం లేదు. కానీ నేను వాళ్ళ ఇంటికి పోయినా వెళ్ళింటి పోయినా ఎడ చూసినా కూడా గిరి ముచ్చట చెప్తానంటే చాలా